లో టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా జూలు విదిల్చిందా? నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న తెలుగు తమ్ముళ్లు స్పీడ్ పెంచారా? సైకిల్ దూకుడుతో ఫ్యాన్ పని అయిపోయినట్లేనా? ఇంతకీ ఆ నియోజకవర్గంలో టీడీపీ అమలు చేస్తున్న వ్యూహాలేంటి? ఇంటర్నల్ సర్వేల్లో బయటపడిన వాస్తవాలేంటి? లెట్స్ వాచ్. నరసన్నపేట నియోజకవర్గ టీడీపీలో నయా జోష్. తెలుగు తమ్ముళ్లలో ఉరకలెత్తుతున్న ఉత్సాహం. సైకిల్ జోష్ తో ఊడిపోతున్న ఫ్యాన్ రెక్కలు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నాలుగేళ్ల పాలనతో క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. జగన్ సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు నరకం చూపించారని పలువురు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు, భవిష్యత్తుకు గ్యారంటీ, ఇదేం కర్మ మన రాష్ట్రానికి వంటి కార్యక్రమాలు క్యాడర్లో కొత్త జోష్ నింపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు భయపడి నిన్న మొన్నటి వరకు అంటీ ముట్టనట్లు ఉన్న నేతలు సైతం రోడ్డెక్కి వైసీపీ అరాచకాలపై గలమెత్తుతున్నారు. ముఖ్య నేతలు నిరసనలకు దిగుతుండటంతో క్యాడర్లోనూ ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఉత్సాహంతో ఉరకలెత్తుతోంది. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో టీడీపీ కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోందని టాక్ వినిపిస్తోంది. మొదట్లో మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాసు టీడీపీ నేతలు కార్యకర్తలకు అడ్డంకులు సృష్టించడంతో నియోజకవర్గ టీడీపీ నేతలు కొంత తడబాటుకు గురయ్యారు. అయితే ప్రస్తుతం నెమ్మదిగా పేటవాసుల్లో మార్పు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. నర్సన్నపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బగ్గు రమణమూర్తి నేతృత్వంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన రమణమూర్తి చంద్రబాబును ఒప్పించి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే 2019 ఫ్యాను గాలిలో రమణమూర్తి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి రమణమూర్తి జిల్లా టీడీపీ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. గ్రామ మండల స్థాయి పదవుల నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. స్థానికుడైన రమణమూర్తికి గ్రామాల్లో విస్తృత పరిచయాలున్నాయి. దీంతో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రమణమూర్తి నిత్యం ప్రజల్లోనే ఉండడంతో టీడీపీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా టీడీపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపి ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే నాయకుడిగా రమణమూర్తి నర్సన్నపేట ప్రజల్లో గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే నర్సన్నపేట నియోజకవర్గంలో టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనని టీడీపీ అంతర్గత సర్వేల్లో తేలినట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ నాయకత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో పాటు రమణమూర్తిపై పేట ప్రజల్లో ఉన్న అభిమానం ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల నర్సన్నపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల కబ్జాలు, దౌర్జన్యాలతో విసిగిపోయిన నియోజకవర్గ ప్రజలు ఈసారి వైసీపీకి గట్టి షాక్ ఇవ్వనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలన్నీ టీడీపీకి మరింత అనుకూలంగా మారబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.